మొదటిసారిగా మన పాఠశాలకి విచ్చేసినటువంటి మన డిఓ మేడం గారికి ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాల అధ్యాపక ప్రధాన ఉపాధ్యాయుడు రాజేశ్వర ఆచార్య గారికి మురళి గారికి మురళి మహేశ్వరికి ఇందిర గారికి నా నమస్కారాలు. టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ప్రభుత్వం విద్యని ప్రోత్సహించాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతూ వస్తుంది. పాఠశాల బిల్డింగ్లు మార్చడం కానీ, అవసరమైనటువంటి వ్యవస్థాపన సదుపాయాలు కల్పించడం కానీ, లేకపోతే పిల్లలకి ఎండిఎం మార్చడం కానీ, చాలా రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెడుతూ వస్తుంది. అయితే అందులో భాగంగా డీసీఆర్ వర్చువల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది. అయితే పిల్లలే కాదు, ఎవరైనా సరే చదివిన దానికన్నా చూసిన దానికి, కంటితో చూసిన దానికి ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ చూడడం వల్ల ఎక్కువ నేర్చుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో మన అమెరికాకి తానా, ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి తానా సంస్థ నుంచి మన వాసిబాబు గారు తానా చైర్మన్, అతను ప్రోత్సాహంతో ఈ శ్రీనివాసరావు గారు అందించినటువంటి టీఎల్ఎంని ఆవిష్కరించడానికి సమావేశానికి వచ్చినటువంటి డీఓ మన జిల్లా విద్యాశాఖాధికారిని, జిల్లా విద్యాశాఖ రథసారథి అయినటువంటి మన కుసుమ చంద్రగళ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ టీఎల్ఎం అనేటటువంటిది పాఠశాల విద్యా దశలో చాలా ప్రముఖమైనటువంటిది. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇదివరకే చెప్పడం అనేది జరిగింది, చదివిన దానికన్నా కూడా చూసిన దానివల్ల, ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి, దానివల్ల మా టీచర్స్ అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పిన మాట ఏంటంటే పిల్లలందరూ పాఠాలు బాగా వింటున్నారండి అంటున్నారు. వాళ్ళందరికీ బాగా మైండ్లోకి ఈ లెసన్ వెళ్తుంది అన్నారు. ఆ టీఎల్ఎం వల్ల బాగా ఉపయోగం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో వాసుబాబు గారి ప్రోత్సాహంతో మనకి 40,000 అన్నది 40,000 అంటే ఆషామాషి విషయం కాదు. రూపాయి కూడా ఈ రోజుల్లో ఎవరైనా ఇవ్వడానికి వెనుకం చేసేటటువంటి రోజుల్లో 40,000 వర్త్ టీఎల్ఎం మన పాఠశాలకు అందించినటువంటి మన వాసుబాబు గారికి, శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒకసారి వాళ్ళ ప్రస్థానం ఎలా జరిగిందో, అసలు ప్రతి స్కూల్కి ఈ టీఎల్ఎంని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన వాసుబాబు గారికి ఎలా వచ్చింది అనేటటువంటి ఒకసారి కానీ అతని వివరంగానే మనం పరిశీలిస్తే, అతను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నిజామాబాద్ మొదలైనటువంటి జిల్లాల్లో 85 లక్షల విలువైనటువంటి టీఎల్ఎంని అందజేయడం అనేది జరిగింది. ముందు ప్రాథమిక పాఠశాలలో ఇచ్చారని నాకు చెప్పారు. ప్రాథమిక పాఠశాలంటే అందరూ చిన్నపిల్లలు కాబట్టి ఈసారి హై స్కూల్స్కి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం మీద ఒకసారి రాత్రి 10:35 నాకు ఫోన్ చేయడం అనేది జరిగింది. మీ పాఠశాలకి ఇద్దాం అనుకుంటున్నామండి టీఎల్ఎము, ఈ టెక్కలి మండలంలో మీ పాఠశాల మంచి పాఠశాల అని మాకు తెలిసింది, మీ పాఠశాల అందరూ క్రమశిక్షణగా ఉంటారు అనేటటువంటి విషయం తెలిసింది, కనుక మీ పాఠశాలకి ఇస్తాము అంటే నేను చాలా సంతోషించాను. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా టీఎల్ఎం అనేటటువంటిది మా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. మాకు 7 సైన్స్ టీచర్స్ ఉన్నారు, మీరు ఇవ్వండి, దాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగిస్తాము. మా 7 సైన్స్ టీచర్స్ కూడా దాన్ని ఉపయోగించి, సైన్సే కాకుండా సోషల్ స్టడీస్కి 4 ఉన్నారు, మ్యాథ్స్కి 4 ఉన్నారు, ఈ అందరూ కూడా టీఎల్ఎంను ఉపయోగిస్తారు అంటే విజయవాడ వెళ్ళి తీసుకొని వచ్చి మనకి ఈ టీఎల్ఎంని అందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ దాంతో ఉపయోగించి అతనికి ఎలా అంటే, చిన్నప్పుడు మేము కూడా, అతనే కాదు మేము కూడా, మాకు ఏ టీఎల్ఎంలు లేవు, ఇదే స్కూల్లో నేను చదువుకున్నాను కానీ నాకు ఏ టీఎల్ఎం తోటి ఎవరు పాఠాలు చెప్పలేదు, మామూలుగా పాఠం చేశారు, అది నేను చదువుకున్నాను, ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇప్పుడు మీకు చక్కదనాలైనటువంటి టీఎల్ఎంతో ఉపయోగించినటువంటి డిజిటల్ క్లాస్ రూమ్లు, వర్చువల్ క్లాస్ రూమ్లు, మన పక్కన చక్కని ల్యాబొరేటరీ, లైబ్రరీ, అన్ని సదుపాయాలతో మన స్కూల్ విరాజిల్లుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ సదుపాయాలన్నీ ఉపయోగించుకుంటూ వాసుబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీరు ముందు ముందు ఇంకా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నేను విరమిస్తూ ఉన్నాను. డీఓ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పాపం టైం